ఆఫీసర్ గారు అత్తమ్మ ట్యాక్స్ కట్టలేదు వాకే ఇప్పుడు ఏం చేయమంటారు ఇన్నేళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ ఆస్తంతా జప్తు చేస్తున్నాం శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట కోటి రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇంత ఆస్తిని అక్రమంగా సంపాదించిన వాళ్ళకి జైలు శిక్ష వేస్తాం ఈ గది సీల్ చేయండి రేపు మార్నింగ్ 11 గంటలకు కమిషనర్ గారు వస్తారు ఆయనకి ఎవరు వానరో వాళ్ళు మొత్తం లెక్కలు అప్పచెప్పాలి అప్పచెప్పకపోతే జైలు శిక్ష తప్పదా అండి అవునండి శ్రీమతి అఖిలాండేశ్వరి దేవి గారి యావదాస్తి గవర్నమెంట్ వారి పాట కోటి రూపాయలు ఒకటోసారి రెండోసారి మూడోసారి బాబు కళ్యాణ్ నేనన్నం లేకపోయినా బ్రతకగలను మంచి నీళ్ళు లేకపోయినా బ్రతకగలను కనీసం నా ప్రాణం పోయినా నేను బ్రతకగలను కానీ ఈ ఆస్తులు అంతస్తులు పరువు ప్రతిష్టలు ఈ హంగామాలు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను బాబు ఈ గండ నుంచి నువ్వే ఎలాగైనా గట్టెక్కించాలి నా ఆస్తి పోకూడదు నీ జైలు పాలు కాకూడదు ఇది అర్థం ఉందంటే చందమామం చూపిస్తాను రారా జ్ఞానమామ అంటే వద్దొద్దు నందికొండ పక్కన నాగార్జున సాగర్ లో పడి చస్తాను రా చిన్నల్లుడు అన్నట అట్టా ఉన్నది ఆహారం కట్టుకున్నవాణ్ణి నేనున్నాను కంత్రీ సలహాలు చెప్పే వీడున్నాడు మేమే దిక్కుదోచకు నోరెత్తకన్నా కూర్చుంటే ఈ కళ్యాణ్ వచ్చేం చేస్తాట సాయం మామయ్య గారు నాకు పౌరుషం వచ్చిందంటే అత్తమ్మ ప్రాబ్లం మొత్తం సెటిల్ చేసేస్తాను ఆ కథే వేరు ఓకే పాపం చెయ్యి బాబు నన్ను సమస్య నుంచి గట్టెక్కిస్తే చచ్చి నీ కడుపును పుడతాను అత్తమ్మ నువ్వు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ఒకటే దారి ఏమిటి బాబు వెంటనే పాత స్టాంప్ పేపర్లు తెప్పించి ఆస్తి మొత్తం మామయ్య గారి పేరును రాసేస్తే ఆస్తికి ఓనర్ మామయ్య అవుతారు మంచో చెడు ఆయనే పడతారు దెబ్బకి కథ కంచికి నువ్వు ఇంటికి మరి నేను జైలుకి అన్ని ఒలిచి చెప్పాలి మా బావగారికి నాకు జైలు అన్నా రైలు అన్నా చచ్చే అంత భయం నా వల్ల కాదు ఏమండి అప్పుడే మర్చిపోయారా ఇంత ఆస్తి నాకెక్కడదండి మీ తరతరాల ఆస్తిని మీరే కదండి పెళ్లైన కొత్తల్లో ముచ్చట పడి నా పేరు రాశారు నా జ్ఞాపక శక్తి మరీ అంత క్షీణించిపోలేదు ముచ్చట పడి అనే మాట పచ్చ అబద్ధం నా నెత్తి మీద బలవంతంగా కూర్చుని ప్రాణం పోయే పరిస్థితులు కల్పించి నా దుంపదించితే గచ్చంతరం లేక సంతకం చేశాను అసలు నే లేను అనుకున్ను వేరే దారి చూసుకో ఒరే తమ్ముడు నేనా ఈ ఫేస్కి జేబులో 100 కాగితం ఉన్నా పైసా కూడా లేని పికారిగాన్ని అనుకుని జనం 10 పైసలు నా ముఖాన్ని ముష్టేసిపోతారు అట్టాడిది ఎంత ఆశ నాకుందని తెలిస్తే బతికున్నోడు ఎవ్వడు నమ్మడు నన్ను చిచి మీరంతా నావాళ్ళు అనుకున్నాను ఈ చిన్న సాయం కూడా చేయలేకపోతున్నారు అసలు మీరు మనుషులే కాదు ఆండి మనిషిని ఎవడంటాడత్తమ్మా అచ్చంగా అగ్మార్క్ పశువే అవునయ్యా నేను పశువునే ఓకే గడ్డి పెట్టు తింటాను కుడితి పెట్టు తాగుతాను పాలిస్తాను పేరేస్తాను పెరకరిస్తాను నా సంగతి ఉదయ్ నువ్వు నికార్సల మనిషివి కదా మరి వెనక్కు తిరిగి వేదభారం పోకుండా ముందుకు దూకి ముదిరేపల్లి పౌరుల్లాగా అక్కకు సాయం చేసి ఆస్తిని పేరు రాయించుకుని జైలుకి వెళ్ళొచ్చు కదా అది కుదరదు కబుర్లు మాత్రం చెప్తా బాబు కళ్యాణ్ చిన్నవాడు విన్నా చేతులెత్తి దండం పెడతారు నా కోసం ఈ ఆస్తి రాయించుకో బాబు అత్తమ్మ నీ మాటను కాదనలేను ఎందుకంటే నువ్వు నన్ను సెంటిమెంట్ తో కొడుతున్నావు నీ కథ వేరు మరి నా కథ వేరే ఆయన మొగుడు వాకే వాడు నీ తమ్ముడు వాకే ఆమె నీ కూతురు వాకే మరి నేను నా అల్లుడివి నాకు దేవుడిచ్చిన అల్లుడివి నన్ను ఈ సుడిగుండ నుంచి తప్పించావనుకో నిన్ను ఇంటి అల్లుడు చేసుకునే బాధ్యత నాది అరే అది కాదత్తమ్మ నువ్వు ఇంకేం మాట్లాడుకు మాట్లాడుకు ఒరే తమ్ముడు నువ్వు వెళ్ళి ఆ పాత స్టాంప్ కాగితాలు తీసురా అక్క ఇక్కడ సంతకం పెట్టు ఇక్కడ బాబు ఇంకో కాగితాలు నీకు చాలా థ్యాంక్స్ హూ ఇస్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఎవరండి ఇంటి ఓనర్ కమ్ ఆన్ కమ్ అవుట్ అరిసేయాలి కమ్ ఆన్ కొంచెం దూరంగా ఉండడా కలిసిపోతే బ్యాండ్ మేడం బ్యాచ్ లో ఉంటాం కమ్ ఆన్ కమ్ అవుట్ రండి వచ్చి నిలబడండి లైన్ లో నిలబడండి డోంట్ ఇరిటేట్ మీ మీ ఫేస్ చూస్తుంటే ఓనర్ కళ్ళ ఉట్టిపడుతుంది మీరేనా ఇంటి ఓనర్ కానిస్టేబుల్స్
కమాన్ అరే సార్ వెళ్ళి వెళ్ళి నేను నేను ఇంట్లో ఇవిడ ఇంట్లో పెద్ద పని మనిషి అండి పని మనిషి ఫేస్ అంటే ఇంత రిచ్గా ఉంది అదేనండి ఇవిడ గారి గొప్పతనం తప్పగో తప్పగా నువ్వెవరు నువ్వేనా ఐటీ ఓనర్ ఇంత చిన్న వయసులో ఇంత ఆస్తిలా సంపాదించావు ఇది పెద్దలు తినేస్తా లేక స్వయం కుష అబ్బే నాకు దీంతో ఏ సంబంధం లేదండి నేను ఆవిడ గారి కూతుర్ని చీట్ చేస్తున్నావా డోంట్ ఇరిటేట్ మీ పని మనిషి కూతురేంటి ఈ పట్టు పావడా ఏంటి ఓ అందరు గారు ఇచ్చారండి మరి వీడెవడు పాడుబడ్డ బావుల్లో పూడికలు తీసేవాడా నేను ఈయన నాకంత పాలేరు వీడెవడు నువ్వేనా ఇంటి ఓనర్ చెల్లి గిన్నెలకి మాట్లేస్తాం పాత గిన్నెలకి కళాయి పెడతాం స్టాప్ స్టాప్ నేను అడుగుతుంటాను అరుస్తావేంటి ఇతను ఇతను ఇంట్లో పాత సామాన్లకి మాట్లాడడానికి వచ్చాడండి మాట్లాడడానికి మాట్లాడడానికి అబ్బా ఇంట్లో అందరూ పని మనుషులే ఆల్ వర్కర్స్ వేర్ ఇస్ ఓనర్ ఐ వాంట్ టు అరెస్ట్ హిమ్ వేర్ ఇస్ ది ఓనర్ ఐ యామ్ ది ఓనర్ కళ్యాణ్ నువ్వు జీవా ఎనికే పాడు ఎలిమెంటరీ స్కూల్ బాస్ జీవ్స్ బాస్ జీవ్స్ బాస్ అరే 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 జీవ్స్ బావా ఎంత కాలానికి కలిసాం బావా కళ్యాణ్ అయ్య గారు కళ్యాణ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి చెప్పరా మాది మామూలు స్నేహం కాదు మసాలా స్నేహం ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెన్నుకొని ఇవ్వకపోతే నేను పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యేవాడిని కాదు బట్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ద్రోహం చేయలేను అరెస్ట్ హిమ్ కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ ఏంటి అరెస్ట్ అంటున్నా ఏ మాత్రం అభిమానం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తావా నో డోంట్ ఇరిటేట్ మీ అరెస్ట్ విషయంలో నన్ను ఎవరు ఆపలేరు కమ్ ఆన్ అరెస్ట్ విషయంలో రాజు పడే ప్రసక్తి లేదు అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ అరెస్ట్ హిమ్ చిన్న పని ఉంది లోపలికి వస్తావా నాకేం పని లేదు నేను రాను నాకుంది పని లోపలికి వస్తావా నాకేం పని లేదు నేను రాను నాకుంది పని లోపలికి వస్తావా ఓకే రా ఏంటి రైల్ ఇంజిన్ లో రెచ్చిపోతున్నా ఇక్కడ అరెస్టింగ్ లేవు అరెస్టింగ్ లేవా మరి ఏం చేయాలి వారం రోజులు టైం ఇచ్చి పారిపో ఓకే 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 వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపు నీ లెక్కలో ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సర్దగా చేసిపోతాను ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో ఇరిటేట్ అయిపోతాను ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను ఓకే వారంలో టైం ఇస్తున్నాను చూడండి కొంచెం దూరంగా ఉండండి ఆ బ్యాండ్ మేళం బ్యాచ్ లా కలిసిపోతాం ఓకే అవండి అయ్య గారు పైన గది సీల్ చేశారు కదా అది కొంచెం తీయించమని చెప్పండి రే జీవా అదేంటో చూడరా అరే డింగడి వెళ్ళు నేను వెళ్ళండి